ఉత్తరాంధ్ర జిల్లా రాష్ట్ర విభజన జిల్లాగా జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం అన్యం జిల్లా, ఈ నాలుగు జిల్లాల్లో విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 జిల్లా రాష్ట్ర విభజన ఏర్పడింది. పాత పద్ధతులు రద్దు చేసి పార్వతీపురంలో ప్రత్యేకంగా ఈ నెల 28వ తేదీన విశ్వ బ్రాహ్మణ సంఘం అందరూ కలిసి ఈ సమావేశంలో పాల్గొనాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు విశ్వ బ్రాహ్మణ సమస్యలపైన మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హనుమంతరావు పావులూరి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం, బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హనుమంతరావు పావులూరి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం ఈరోజు మన్యం జిల్లా పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర విశ్వ బ్రాహ్మణ సంఘం సమన్వయ సమావేశము నిర్వహించడం జరిగింది. పార్వతీపురం ఒక కళ్యాణ మండపం, హోటల్ శ్రీకాంత్ కళ్యాణ మండపంలో ఉత్తరాంధ్ర సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల కన్వీనర్లు, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 26 జిల్లాలు కొత్తగా ఏర్పడినాయి కాబట్టి పాత కమిటీలను రద్దు చేసి మే 25 రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం కొత్త కమిటీలు వేసేదానికి ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని సమీక్షించడం, ఈ నాలుగు జిల్లాల నుంచినటువంటి వారందరూ కూడా దాదాపు 200 మంది విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు మన్యం జిల్లాకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ఒక నెల రోజుల దాకా జరుగుతున్నటువంటి దానికి ఫైనలైజ్ చేసే విధంగా కార్యాచరణ తీసుకుని రేపు రాబోయే ఆదివారం 28వ తేదీన జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఎలక్షన్స్ నిర్వహించేదానికి కార్యాచరణ తీసుకుంటామండి. అదేవిధంగా రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఉత్తరాంధ్ర నాయకత్వం అంతా కూడా ఏకీకృతంగా ఒక 4 తీర్మానాలతో ఆమోదం చేయడం జరిగింది. వచ్చే నెలలో సెప్టెంబర్ 4న రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం గుంటూరులో నిర్వహించడానికి, అదేవిధంగా సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సెప్టెంబర్ 30 నిర్వహించేటువంటి సమైక్య దినోత్సవం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోవటం, సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని జిల్లా స్థాయిలో జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించి యజ్ఞయాగాదులు, పూజా కృతువులు నిర్వహించి స్థానిక శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులను కూడా పిలిపించి ఒకే రిప్రజెంటేషన్ రాష్ట్ర స్థాయిలో విశ్వ బ్రాహ్మణ సంఘము విశ్వ బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కార దిశగా ప్రభుత్వాన్ని అడిగి మరొకసారి జిల్లా వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఐక్యతతోటి 100కి 100% కూడా కలిసికట్టుగా కనీసం 1 లక్ష మందితోటి ప్రదర్శన చేసేదానికి కూడా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 25 లక్షల మంది జనాభా ఉండి వారి యొక్క గొంతుక వినిపించేటువంటి పరిస్థితి అసెంబ్లీలో లేదంటే ప్రపంచంలోనే ఉండి ఆ యొక్క కర్మ భగవాను యొక్క అంశతోటి వచ్చి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఆదుకుండే విధంగా వారికి కావాల్సిన వసతులు ఇవ్వటమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి, ఇతర కట్టడాలు కానివ్వండి, చేసినటువంటి విశ్వ బ్రాహ్మణుని విస్మరించున్నటువంటి పరిస్థితి నుంచి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే 25 లక్షల మంది అన్ని కాన్షియన్సెస్ లో లేరనుకోవడం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని శాసించే విధంగా విశ్వ బ్రాహ్మణులు మీ పార్టీని గెలిపిస్తారో లేదో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఓడగొట్టి ప్రభుత్వాన్ని నిర్దేశించే విధంగా సంఖ్యాబలం ఉన్నది, 100 సీట్ల పైబడి నిర్దేశించే స్థాయి విశ్వ బ్రాహ్మణులకు ఉన్నది కాబట్టి
ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కనీసం ఒక పార్లమెంటు సీటు, రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు ఆలోచన విధానాల్ని చేయాలనే విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.